హైకోర్టు తీర్పును గౌరవించని జగన్ సర్కార్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నీరు ప్రగతి పనులు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టు పనులు చేసిన రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇప్పటి వరకు 429 కోట్లు రిలీజ్ చేసి 375 కోట్లు మాత్రం రైతుల ఖాతాలకు జమ చేశారు. పనులు చేసిన రైతులకు ఆఖరి రూపాయి వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. నీరు ప్రగతి కార్యక్రమం కింద పెద్ద ఎత్తున రైతు సోదరులో ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, డీసిల్టింగ్ కావచ్చు, ట్యాంక్ బండ్స్ స్ట్రెంథనింగ్ కావచ్చు, ఎస్లూయస్ వేర్స్ కాంక్రీట్ వర్క్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ క్యాస్కెట్ డెవలప్మెంట్స్ కావచ్చు, చెక్ డ్యామ్స్ కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, అదర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, సాయిల్ మాయిస్చర్ కన్వర్సేషన్ వర్క్స్ కావచ్చు, ఏదైతే ఆయకట్టు స్టెబిలేషన్ కావచ్చు, ట్యాంక్స్ వాటర్ బాడీస్ కెపాసిటీస్ రీస్టోరింగ్ చేసేవి కావచ్చు, లేకపోతే ఓవరాల్గా మైనర్ రూరల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రకరకాల డిపార్ట్మెంట్ కింద 18,265 కోట్లు నీరు ప్రగతి కార్యక్రమం కింద 18,265 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ ఏదైతే ఉత్తరాంధ్ర 1581 కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెడితే నీరు ప్రగతి కింద ఆ 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో నీరు ప్రగతి నీరు చెట్టు కార్యక్రమాల కింద గడ్డలు బాగు చేయటం కానీ, గడ్డలు క్లియరెన్స్ కానీ ఇట్లా 1500 కోట్లు నీరు ప్రగతిలో ఖర్చు పెట్టాం. ప్రాజెక్టులో 1500 కోట్లు ఖర్చు పెట్టాం, అంటే 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు దగ్గర దగ్గర 480 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం ప్రభుత్వం ఉంది. ఇవాళ తోటపల్లి ప్రాజెక్టు ఆ రోజు 95% పూర్తయ్యి శ్రీకాకుళం, విజయనగరంలో చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముందుకు నీళ్లు వెళ్ళాయి. ఇవాళ కనీసం 5% పనులు కూడా చేయలేని ఉత్తరకుమారులు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గాలికి వదిలేశారు, పోలవరం లెఫ్ట్ కెనాల్ గాలికి వదిలేశారు, పురుషోత్తపట్నం దాన్ని క్లియరెన్స్ కోర్టుల్లో కూడా క్లియరెన్స్ చేసుకుని తెచ్చుకొని మరి పనులు అలా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో కట్టిన పురుషోత్తపట్నాన్ని ఇవాళ నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు గాలికి వదిలేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంత అడ్రస్సే లేదు. ఇవాళ చిన్న పని వంశధార నాగావళి అనుసంధానం చాలా చిన్న పని వీళ్ళు ప్రయారిటైజ్ చేసుకుని 41 నెలల్లో పూర్తి చేయలేదంటే ముఖ్యమంత్రి తాడేపల్లి కోటలో ఉంటాయండి, పేటలో ఉంటాయండియా, నీలాంటి వాళ్ళు ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి అనర్హులు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా? విశాఖపట్నంలో కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ ఒక్క ప్రాజెక్టు, ఆ 3 జిల్లాలు పాత జిల్లాల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా చెప్పు. ఇవాళ దగ్గరగా సోదరుడు రవికుమార్, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని ఒక సెల్ని ఏర్పాటు చేసి సోదరుడు రవికుమారు, అట్లాగే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ గారు, అట్లాగే వీరయ్య గారు, అట్లాగే రాజా గారు, శ్రీధర్ వీళ్ళందరూ కూడా, నరేంద్ర గారు కమిటీ సభ్యులుగా ఇటు ఉపాధి హామీలో, ఇటు నీరు చెట్లో, నీరు ప్రగతి కార్యక్రమాల్లో ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి వీళ్ళు అటు కోర్టుల దృష్టికి, లాయర్ల దృష్టికి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రైతు సోదరుల దగ్గర దగ్గర నీరు ప్రగతిలో 2000 కోట్లు పనిచేశారు. వాటికి సంబంధించి ఒక పైచాచిక ఆనందం, సీఎం దగ్గర గవర్నమెంట్ దగ్గర 1707 కోట్లకి చాలా క్లియర్గా అక్కడ అన్ని రికార్డులు ఉన్నాయి. సిఎఫ్ఎంఎస్ లో 1277 కోట్లు రికార్డ్ అయి టోకెన్ పడిన వాటిని ఆపివేసి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి ఒక పైచాచిక ఆనందంతో పనులు చేసిన నీటి సంఘాల అధ్యక్షుల్ని, రైతు సోదరుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఎంత హింస పెట్టారో, హార్ట్ అటాక్ చనిపోయారు, మానసికంగా దెబ్బతిన్నారు, అప్పులు పాలయ్యారు, ఇంత క్షోభ పెట్టి రైతుల్ని, ప్రజాప్రతినిధుల్ని, రైతు సోదరుల్ని ఈ పాపాలన్నింటి కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఇందాక సోదరుడు రవికుమార్ చెప్పినట్టుగా
275 కంటెంప్ట్ కోర్ట్ కేసెస్ వేస్తే 481 కేసులు ఇంటీరియర్ మార్టులు వస్తే కోర్టు ఇమ్మని చెప్పిన 429 కోట్లలో కూడా ఇంకా నువ్వు మరి 375 కోట్లే చెల్లించావంటే నీ కోర్టులన్నా రాజ్యాంగం అన్నా లేకపోతే కోర్టు తీర్పులన్నా కంటెంప్ట్ కేసులన్నా ఏమన్నా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? డీజీపీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి ఒక్క సెక్రటరీ వెళ్ళి కోర్టులో చేతులు కట్టుకుని నిలబడతా ఉన్నారు. మరి అక్కడ మరి కోర్టు మరి ఇచ్చే తీర్పులన్నీ కూడా కోర్టులు చెప్పే మాటలన్నీ కూడా సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఆ వచ్చే తీర్పులు కానీ వచ్చే అమలవుతున్న అక్కడ వస్తా ఉన్న మాటలు కానీ ఇవాళ దగ్గర దగ్గర 3661 కేసులు ఇంకా పాత 13 జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ఇంకో 600 యాడ్ అయినాయి. మొత్తం 4261 కేసులు ఇవాళ మొత్తం కోర్టులో మరి అన్ని కూడా ఉన్నాయి. వీటిలో మొత్తం కూడా తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర 4400 కేసెస్ మరి మొత్తం అన్ని కలిపి వచ్చాయంటే నీ పరిపాలన తీరు ఎలా ఉంది, నీ పైచాచికి ఆనందం ఎలా ఉంది, ఏ విధంగా క్షోభ పెడుతున్నావు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ 1277 కోట్లు సిఎఫ్ఎంఎస్ క్లియర్ చేసిన అన్ని కూడా న్యాయస్థానాల ద్వారా మా న్యాయం ధర్మం చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది, ఆ డబ్బులు రైతాంగానికి వచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం, సీఎం అయిన దగ్గర 1700 కోట్లు ఏదైతే క్లియర్ అయి ఉన్నాయో ఆ 430 కోట్లు బ్యాలెన్స్ కూడా అన్ని విధాలుగా కోర్టులో పోరాటం చేస్తాం. ఇవి కాకుండా 500 కోట్ల దగ్గర 400 నుంచి 500 కోట్లు బిల్లులు చేయకుండా కనీసం ఎంబుక్లు కూడా మరి అన్ని ఇబ్బందులు పెడతా చాలా చాలా షాప్ పెడతా ఉన్నారు పనులు చేసిన వాళ్ళని. ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా ధర్మంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడికి ప్రతి నయా పైస వచ్చేవారు కూడా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కూడా సహకరించి ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ కూడా ముందు పంపిస్తా ఉన్నారు. ధన్యవాదాలు.